నమస్తే అండి భట్టి విక్రమార్క కథలు ముప్పై రెండు సాలభంజికల కథలు అని ఇతిహాసం ఛానల్లో చేసి పెట్టడం జరిగింది ఆ ఇతిహాసం ఛానల్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఇస్తున్నాం ఇతిహాసం ఛానల్లోకి వెళ్ళి చూడండి అద్భుతమైన ఆసక్తికరమైన కథలు అందులో చెప్పడం జరిగింది ఇక విషయానికి వస్తే అండి రాజస్థాన్ థార్ ఎడారిలో వరదలు వచ్చి ఓ రెండు వందల మంది మూశారు అని చెప్పి వార్తలు వచ్చాయనుకోండి ఎవరైనా నమ్ముతారా ఎందుకు ఎందుకు రాజస్థాన్ ఎడారిలో వరదలు వస్తాయి అసలు నీళ్లే దొరక్క కింద మీద పడుతుంటే జనము నీళ్లే కనిపించవు కదా వరదలు ఎలా వస్తాయి అని చెప్పి ఆలోచిస్తారు అవునా దాదాపు అదే పరిస్థితి అలా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి కెనడాలోను అమెరికా పశ్చిమ తీరంలోనూ అతి దారుణంగా ఉంది పరిస్థితి గత ఐదు రోజులుగా వడగాలులు వీచాయి వడగాలులకు కెనడాలోని పశ్చిమ తీర ప్రాంతంలో ఐదు రోజుల్లో రెండు వందల నలభై మంది దాకా కన్ను మూశారు అనేవి వార్తలు ఇక అమెరికాలోని పశ్చిమ తీరంలో చూస్తే పదుల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి అని చెప్పి వార్తలు ముఖ్యంగా కెనడాలో బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో వ్యాంకోవర్ నగరము ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో దాదాపు నూట యాభై మంది దాకా కన్ను మూసారు అనేటువంటి వార్తలు వచ్చాయి వ్యాంకోవర్ నుంచి తూర్పు వైపు రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల దాకా వెళుతూ ఉంటే అక్కడ లైటన్ అని చెప్పి ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో నిన్నగాక మొన్న నలభై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది అని వార్త ఇక ఒకసారి ఊహించండి కెనడా అంటేనే చల్లటి ప్రదేశం అని చెప్పి అనుకుంటారు సరే ఎండాకాలంలో ముప్పై డిగ్రీల దాకా టచ్ అవుతూ ఉంటుంది కొన్ని ప్రాంతాలలో ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వెళ్ళినా పర్వాలేదు నలభై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీలు టచ్ అయింది కెనడాలోని ఒక ప్రాంతంలో అంటే ఇక అక్కడ వాళ్ళు తట్టుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంటుందా వడగాలులు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని చెప్పి అంటే అండి హీట్ డోమ్ కారణము అని చెప్పి చెప్తూ ఉన్నారు పసిఫిక్ మహాసముద్రంలో వచ్చే ఆ టెంపరేచర్లో వచ్చే తేడాల వల్ల ఒక హీట్ డోమ్ లాంటిది ఏర్పడింది అందువల్ల ఇగో ఇలా అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా నమోదయ్యాయి అతి భయానకమైన వడగాలులు ఐదు రోజులుగా వీచాయి అమెరికా కెనడా పశ్చిమ ప్రాంతంలో అనేవి వార్తలు ఇక జనాలు రకరకాల ప్రయత్నాలు చేశారు ఎయిర్ కండిషనింగు ఉండదు కెనడా లాంటి ప్రాంతాలలో ఎందుకు అని అంటే కెనడా లాంటి ప్రాంతాలలో ఎక్కువగా చలి ఉంటుంది కాబట్టి హీటర్స్ ఉంటాయి కానీ ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ అన్నది ఉండదు కాస్త కాస్త డబ్బులు పెట్టి ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ అమర్చుకోవాలి అంటే కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఎండాకాలాన్ని ఫ్యాన్స్తో ఏదో గడిపేయచ్చులే అని చెప్పి ఆలోచించినటువంటి వాళ్ళు మాత్రం చాలా చాలా ఇబ్బంది పడ్డారు అన్న విషయం సుస్పష్టంగా అర్థమవుతోంది మనం వార్తలను అక్కడి భౌగోళిక పరిస్థితిని తీసుకొని అంచనా వేస్తుంటే క్లియర్గా అర్థం అవుతుంది మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఫేస్బుక్లోను ట్విట్టర్లలోను మెసేజెస్ కూడా పెడుతూ ఉన్నారు గత నాలుగైదు రోజులుగా అతి భయానకంగా ఉంది పరిస్థితి అని చెప్పి అమెరికాలో ఒరెగాన్ కానీ సియాటల్ కానీ పోర్ట్లాండ్ కానీ వాషింగ్టన్ కానీ ఎండలతో గత ఐదు రోజులుగా ఉడికిపోయాయి అంటే దాదాపు వెస్ట్రన్ రీజియన్లో అండి యుఎస్ఏ అండ్ కెనడాలో నాలుగున్నర కోట్ల మంది ప్రజల దాకా ఇబ్బంది పడ్డారు సరే అమెరికా వాతావరణ శాఖ చాలా అప్రమత్తం చేసింది ఇలా రాబోతోంది అని చెప్పి చెప్పింది కెనడాలో కూడా అప్రమత్తం చేశారు హీట్ వేవ్ రాబోతోంది జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పారు కానీ ప్రకృతి ఈ విధంగా విలయతాండవం చేస్తే ఇక ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఏం చేసినా కానీ ఇబ్బంది పడడం తప్ప ఇక మరో దారి లేదు అన్నట్టు అండి యుఎస్ఏలో కూడా యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ హీట్ వేవ్ గురించి ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు మంగళవారం ఆయన ఒక ఉపన్యాసం కూడా ఇచ్చారు ఆయన మాట్లాడుతూ మన దేశంలో అంటే అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నెట్వర్క్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ని అని చెప్పి ఆయన మాట్లాడారు అలాగే బుధవారం ఆ పశ్చిమ తీరంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లతో ఒక సమావేశాన్ని కూడా ఆయన నిర్వహించబోతున్నారు ప్రత్యేకంగా దీని గురించి ఇంకో సమస్య ఏంటంటే అండి అమెరికాలో సీజన్ ప్రారంభం అవుతోంది ఏం సీజన్ అనుకుంటున్నారు నార్త్ అమెరికన్ వైల్డ్ ఫైర్ సీజన్ అడవులు తగలబడిపోవడం పోయిన సంవత్సరం చూసాం కాలిఫోర్నియాలో కానీ అసలు రెండు మూడు రాష్ట్రాలలో అతి భయానకంగా పొగలు వ్యాపించడము రోజుల తరబడి తగలబడిపోతూ ఉండడము ఇలాంటి సమస్యలు మనం వార్తలలో చూసాము వీడియోలు కూడా మనం చూసాం మళ్ళీ ఆ సీజన్ రాబోతోంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఆయన ఒక సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది ఇక ఈ హీట్ డోమ్ దెబ్బకండి కెనడా అండ్ యుఎస్ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలు మాత్రం ఓవెన్లో పెడితే ఎలా ఉంటుందో ఎలా ఉడికిపోతుందో ఏదైనా సరే పదార్థం ఆ స్థాయిలో ఉడికిపోయాయి పశ్చిమ తీర ప్రాంతాలలో ఉన్నటువంటి రాష్ట్రాలు అక్కడున్న ప్రజల్ని అడిగినా చెప్తారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అమెరికాలో పశ్చిమ తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి గత నాలుగైదు రోజులుగా ఎలా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు మీకు వివరిస్తారు అతి భయానకం అతి దారుణం పరిస్థితి అక్కడ సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్ అవి రిపోర్ట్ చేసినవి కూడా మనం గమనిస్తే ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉన్నాడు మమ్మల్ని ఎక్కువ మందిని డిప్లాయ్ చేశారు ఎక్కువ మందిని రీడెప్లాయ్ చేస్తూ ఉన్నారు ఎమర్జెన్సీ కాల్స్ పెరిగాయి గత ఐదారు రోజులుగా రిసోర్సెస్ ఏమో తక్కువగా ఉంటాయి ఇది ఊహించని పరిణామము ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి కొన్ని చోట్ల వాళ్ళు వాళ్ళ బంధువుల ఇళ్లకు వెళితే ఆ బంధువులు కన్ను మూసి కనిపించారు వడదెబ్బ తట్టుకోలేక వృద్ధులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అంటే శరీరం డిహైడ్రేట్ అయిపోతుంది అన్న విషయం తెలుసుకోకుండా కూర్చున్నారనుకోండి శరీరంలోంచి నీళ్లు పోతూనే ఉంటాయి ఆ ఎండ దెబ్బకు వడదెబ్బకు ఓవెన్లో పెట్టినట్టు ఉడికిపోతూ ఉంటారు రకరకాల సమస్యలు సడన్గా శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే సరైన సమయంలో చికిత్స అందివ్వకపోవడం దానివల్ల నష్టాలు వస్తాయి ఎందుకంటే అది ఊహించినటువంటి సమస్య ఆ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతాలలో అదే ఇంతకుముందు నేను మొదట ఓపెన్ చేసినప్పుడు చెప్పానే రాజస్థాన్ థారి ఎడారిలో గనక వరదలు వచ్చాయి అని చెప్తే మనం నమ్ముతామా అని అది పరిస్థితి ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకొక ఉదాహరణ ఇస్తాను మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయండి చలికాలం మనకు తక్కువగానే ఉంటుంది ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది మిగతా కాలాలలో కూడా ఎండ మోడరేట్గా ఉంటుంది చలికాలం మినిమం ఎంత పడుతుందండి టెంపరేచర్ పోనీ మాక్సిమం ఎంత ఉంటుంది టెంపరేచర్ ఒకసారి లెక్కలు తీసుకొని చూడండి టెన్ ట్వెల్వ్ అలా వెళుతూ ఉంటుంది ఎక్కువ శాతం తెలుగు ప్రాంతాలలో ఒక్కొక్కసారి మాత్రం కొన్ని చోట్ల ఆదిలాబాద్ కానీ అలాంటి ప్రాంతాలలో ఆరు డిగ్రీలు వెళ్ళిందండి నాలుగు డిగ్రీలు వెళ్ళిందండి చలికి చాలామంది ఇట్లా వృద్ధులు ఇబ్బంది పడ్డారు కొద్దిమంది కన్ను మూసారు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అవునా లంబసింగి లాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ ఉన్నటువంటి ప్రాంతాలను వదిలేయండి జీరోకు వెళ్ళడం అది మనం చూస్తుంటాం హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని తీసుకోండి విజయవాడ లాంటి ప్రాంతాన్ని తీసుకోండి అకస్మాత్తుగా అండి ఐదు రోజులు టెంపరేచరు మైనస్ ఇరవై డిగ్రీలకు వెళ్ళిపోయింది అనుకోండి ఊహించండి ఎలా ఉంటుందో విజయవాడలో మైనస్ ట్వంటీ వచ్చింది ఫైవ్ డేస్ సిద్ధంగా ఉంటాం అసలు మనం ఊహించినటువంటిది అది మైనస్ ట్వంటీ వస్తుందని ఎలా ఉంటుంది పరిస్థితి ఇంట్లో కూర్చొని కప్పుకొని కూర్చుంటానండి అనుకునే వాళ్ళు కూర్చుంటారు కానీ దానికి సిద్ధంగా ఉండరు ఏసీలు ఇవన్నీ ఉంటాయి హీటర్లు ఉండవు ఏది పట్టుకున్నా అతి భయానకమైనటువంటి చలి ఉన్నటువంటి పరిస్థితి ఉందనుకోండి ఎలా ఉంటుంది దాదాపు అలాంటి పరిస్థితి యుఎస్ఏ కెనడాలోని వెస్ట్ ఆ ప్రాంతంలో పలా గత ఐదు రోజులుగా అతి భయానకమైనటువంటి పరిస్థితి చెప్పాను కదా లైటన్ అని చెప్పి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వ్యాంకోవర్కి ఈస్ట్ సైడ్ వెళ్తూ ఉంటే నలభై తొమ్మిది పాయింట్ ఐదు డిగ్రీలు వెళ్ళిందండి కెనడాలో దాదాపు యాభై డిగ్రీలు వెళ్ళింది అంటే ఇంకెంత ఘోరం ఏ రాజస్థాన్ తార్ ఎడారిలోనో అలాంటి ప్రాంతాలలో ఉండాల్సినటువంటి టెంపరేచరు కెనడాలోని ఒక ప్రాంతంలో వచ్చిందంటే నాలుగైదు రోజుల పాటు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి అమెరికాలో కూడా వెస్ట్ సైడ్ ఉన్న రాష్ట్రాలలో దాదాపు అదే పరిస్థితి అయితే అమెరికాలో కొన్ని చోట్ల ఏంటంటే మొత్తం ఇల్లంతా ఏసీ ఆన్ చేసుకునేటటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది చలికాలమేమో హీటర్స్ ఆన్ అవుతాయి ఎండాకాలమేమో అది ఏసీగా పనిచేస్తుంది ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ విధమైన అరేంజ్మెంట్ ఉంటుంది కానీ కెనడాలో ఆ విధమైనటువంటి అరేంజ్మెంట్ ఉండదు కెనడాలో ఏంటంటే బాగా చలి ఉన్నటువంటి ప్రాంతం కావడం వల్ల ఎండాకాలం తక్కువగానే ఉంటుంది ఆ ఉన్నా కానీ ఏదో ఒక నాలుగైదు రోజులు కొంత ఎండ అనుభవిస్తారు తప్ప ఇలాంటి హీట్ వేవ్స్ అనేవి రావు రికార్డు స్థాయి ఉష్ణోగ్రత అండి ఇది అతి భయానకం ఫీనిక్స్లో అయితే నలభై ఆరు డిగ్రీలు వచ్చింది సియాటెల్లో సోమవారం నలభై నాలుగు డిగ్రీలు వచ్చిందండి పోర్ట్ల్యాండ్లో ఫార్టీ ఫోర్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఉంది నైన్టీన్ ఫార్టీ తర్వాత ఇదే హైయెస్ట్ రికార్డ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు సియాటెల్లో వచ్చినటువంటి టెంపరేచరు వీకెండ్లో పోయిన వీకెండ్ వచ్చిన టెంపరేచరు ఎయిటీన్ నైంటీ ఫోర్లో వచ్చిందండి రికార్డు అంటే అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చిందంటే సిద్ధంగా ఉండరు ప్రభుత్వం కానీ పరిస్థితులు కానీ ఊహించరు ఊహించినటువంటి టెంపరేచర్ అనమాట అది